డార్లింగ్, ఒకటి గుర్తు పెట్టుకో, నిన్నటిని ఎస్టర్డే అంటారు, రేపటిని టుమారో అంటారు, ఇవాటిని టుడే అంటారు, కానీ ఇప్పటిని ప్రెజెంట్ అంటారు. ఎందుకంటే వర్తమానంలో ఉండగలగటమే ఒక పెద్ద ప్రెజెంట్ కాబట్టి, ఒక పెద్ద గిఫ్ట్ కాబట్టి. సో బీ ప్రెజెంట్ వేర్ యు ఆర్ ప్రెజెంట్. ఆవలింత, ఒకళ్ళని ఆవలిస్తూ చూడగానే వెంటనే మనకు కూడా ఆవలింత వచ్చేస్తుంది కదా, లైక్ ఇన్స్టెంట్లీ. అలాగే ఒకవేళ ఎవరైనా మనల్ని నిజంగా ప్రేమిస్తే వాళ్ళని చూడగానే వాళ్ళు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారని మనకు అర్థమై మనకు కూడా వాళ్ళ మీద ప్రేమ కలిగితే ఎంత బాగుంటుంది, లైఫ్ చాలా సింపుల్ అయిపోతుంది. అవలంతలా ప్రేమ కూడా వెంటనే ఒకరి నుంచి ఒకరికి వస్తే. ఏంటి, వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు, పని పాట లేనప్పుడు, బోర్ కొట్టినప్పుడు నీకు కాల్ చేస్తారట, నువ్వు మాత్రం అన్నీ మానేసి వాళ్ళతో ఫోన్ మాట్లాడాలట. ఏమైనా బాగుందా ఇది? బాగలేదు కదా, నీకు ఆ విషయం తెలుసు కదా. మరి ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడతావు స్వీట్ హార్ట్ డార్లింగ్? అలాంటి వాళ్ళు వద్దు నీకు. నీకోసం టైం స్పెండ్ చేసేవాళ్ళు, నీతో మాట్లాడడానికి వెయిట్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు నీకు కావాలి. యూ డిజర్వ్ ది బెస్ట్. అర్థమవుతుందా? కొత్త సంవత్సరం వస్తుంది, అందరూ కొత్త కొత్త కోరికలు కోరుకుంటారు, కానీ నేను ఇవాళకి కూడా కోరుకునేది, నేను ఎప్పుడు కోరుకునే పాత కోరికలే, నీతో కలిసి ఉండాలని, నీతో కలిసి ఒక ఇల్లు కట్టుకోవాలని, నీతో కలిసి సంతోషంగా ఉండాలని.